ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. నీతో ప్రభు మాట అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది. ఆంగ్లంలో ఒక సామెత కలదు, ఏంటి అనంటే, సంభాషణ వెండితో సమానం, మౌనం బంగారంతో సమానమైనది అని. స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్. అనేకసార్లు మనం మాట్లాడటం వలన నష్టపోతాం, ఎక్కువసార్లు మౌనంగా ఉండటం వలన, తక్కువ మాట్లాడటం వలన మనము లాభం పొందుతాం. థామస్ అల్వా ఎడిసన్ తాను కనిపెట్టిన టికెట్ టెలిగ్రాఫిక్ డివైస్ ఫర్ రికార్డింగ్ స్టాక్ మార్కెట్ కొటేషన్స్ ఈటీసీ. టికర్ యొక్క తయారీ హక్కులను వెస్ట్రన్ యూనియన్ కంపెనీకి అమ్ముటకు నిశ్చయించుకున్నారు. కంపెనీ వారు నీకెంత కావాలను అని ఎడిసన్ అడిగారు. ఎడిసన్ తనకు ఆలోచించుకుంటకు 2 రోజులు కావాలను అని చెప్పాడు. 2 రోజులు ఎడిసన్ దంపతులు ఈ విషయమై తర్జన భర్జన చేశారు. చివరకు ఎడిసన్ భార్య 25 లక్షల రూపాయలు అడగమని చెప్పింది. థామస్ అది చాలా పెద్ద మొత్తం, అంత మొత్తం అడిగిన ఎడల కంపెనీ వారు ఏమనుకుంటారో అని అనుకున్నాడు. 2 రోజుల తర్వాత ఎడిసన్ కంపెనీకి వెళ్ళాడు. కంపెనీ ప్రతినిధి మీకు ఎంత కావాలను అని ప్రశ్నించాడు. ఎడిసన్ అన్నాడు 20 లక్షలు అని చెప్పబోయాడు, కానీ అంత పెద్ద మొత్తం చెప్పటకు సందేహించాడు. ఎడిసన్ మౌనంగా ఉండగా కంపెనీ ప్రతినిధి ఆ మౌనంను భరించలేక అసహనంతో 45 లక్షలకు ఇస్తారా అని అడిగాడు. మారు మాట్లాడక ఎడిసన్ అంగీకరించాడు. తన మౌనం వలన అతడు ఎంతో లాభం పొందాడు. అందుచేత మనము మాట్లాడటకు నిదానించవలను, తక్కువ మాట్లాడవలను, ఎక్కువ వినవలను. మాట్లాడటం వలన మనకు జ్ఞానమేమీ రాదు, కానీ వినటం వలన కొంత నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క థామస్ అల్వా ఎడిసన్ అతను కనిపెట్టిన ఆ యొక్క టికర్ను ఆయన 25 లక్షలకు తన భార్య చెప్పినట్టు చెప్పినా, లేదంటే అతను ఒక 5 లక్షలు తగ్గించి 20 లక్షలకు చెప్దామనుకున్నాడు, ఆ యొక్క 20 లక్షలకు అతను చెప్పిన మిగిలిన 25 లక్షలు నష్టపోయేవాడు. కానీ ఆ కంపెనీ వారు అతను కనిపెట్టిన దాన్ని చూసి అతని జ్ఞానానికి వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు అనుకున్నది 45 లక్షలు ఇద్దాము అని. అయితే ఇతను మౌనంగా ఉన్నాడు, 20 లక్షలు అని అడగడానికి కూడా సందేహించాడు. అది ఎక్కువ అనుకుంటారేమో, దానివల్ల బాధపడతారేమో అని మౌనంగా ఉండిపోయి తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. అలా ఆలోచించుకున్న సమయంలోని వారికి ఒక ఆలోచన వచ్చింది, ఇతను మౌనంగా ఉన్నాడు, ఆలోచించుకుంటున్నాడు, కాబట్టి మనము ఇతనికి ఏ ఇబ్బంది ఇతనికి మనం కలిగించడం ఎందుకు, కాబట్టి అతను మౌనంగా ఉన్నాడు, మనం అనుకున్నది చెప్పేద్దాం, అందుకు ఆయన ఇస్తే సరే, అతను ఇంకా ఎక్కువ అడుగుతుంది, దాన్ని బట్టి మనం అడగచ్చు అనుకుని ఆ కంపెనీ వారు, అందులో ఆ కంపెనీలో పనిచేస్తున్న ఒక ప్రతినిధి, ఆయన ఏమన్నాడంటే 45 లక్షలకి ఇస్తారా అని అడిగాడు. మారు మాట్లాడలేదు ఈ యొక్క థామస్ అల్వా ఎడిసన్. అయితే ఈయన ఏమన్నారంటే, చక్కగా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది, డబుల్ దానికి. ఇప్పుడు తన భార్య అయితే 25 లక్షలకు ఇమ్మని చెప్పింది, ఈయనైతే 20 లక్షలకు ఇద్దామనుకున్నాడు, కానీ వాళ్ళు 45 లక్షలు ఇస్తామంటప్పటికి ఈయనకి పట్టజాలని ఆనందం, పట్టజాలని ఆశ్చర్యం, అసలు ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రాలు చెప్పాడు, ఈయన మౌనంగా ఉన్నాడు. కొన్నిసార్లు మనము మౌనంగా ఉండడం చాలా మంచిది, కొన్నిసార్లు కాదు. చాలామంది ఎక్కువగా మాట్లాడతారు, మితంగా మాట్లాడి వారికి వారే ఏం చేస్తారంటే అజ్ఞానిగా అనిపించుకుంటారు, కాబట్టి మనము మితముగా మాట్లాడాలి. అయితే మనం గమనించాలి, మనము మౌనంగా ఉండడం, విస్తారంగా మాట్లాడిన మాటల్లో దోషముండక మానదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. ఇప్పుడు మనం బుద్ధిమంతులం అవ్వాలంటే మన పెదవులను మూసుకోవాలి, తొందరపడి మాట్లాడకూడదు,
కొంతమంది దగ్గర మాట్లాడడం వలన ఏమవుతుందంటే మనకి మనమే అవమానం తెచ్చుకున్నట్టు ఉంటుంది, మనకి మనమే కీడు తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మనము మౌనంగా ఉండడం చాలా మంచిది. కొంతమంది మాట్లాడిన మాటల్లోని ఏం చేస్తారంటే మనలను ఇరికించాలని. మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి, నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకనంటే కొంతమంది మాట్లాడిన మాటల్లోని ఏమవుతుందంటే వారికి వారే తెలివైన వారు అని నిరూపించుకోవడానికి మనల్ని మాట అర్థం కాకుండా తర్జన భర్జన చేస్తారు. అవసరమైతే వారు గట్టిగా అరిచి చివరికి మనల్ని నిందిస్తారు, అవమానపరుస్తారు. కాబట్టి అట్లాంటి వారి ముందు పంది ముందు ముత్యాలు వేయడం వేస్ట్. కాబట్టి మనం ఏం చేయాలి, మౌనంగా ఉండడం చాలా మంచిది. అటువంటి వారిని గుర్తించి వీడితో మాట్లాడడం అనవసరం. వీడికి చాలామందికి బొగ్గరగా మాట్లాడతారు, చాలా గేరగా మాట్లాడతారు, చాలా అసహ్యంగా మాట్లాడతారు. కాబట్టి అటువంటి వారి ముందు మనం మాట్లాడి మనకి మనమే అవమానం తెచ్చుకోవడం ఎందుకు, మనం మౌనంగా ఉండిపోతే మంచిది. కాబట్టి మౌనంగా మన పెదవులను మూసుకుంటే బుద్ధిమంతులమవుతాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సొలొమోను ద్వారా దేవుడు అనేకమైన విషయాలను మనకు నేర్పించారు సామెతల గ్రంథంలోని. అయితే విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. చాలామంది ఒకరు ఇద్దరు కలుసుకొని కూర్చుని ప్రార్థన చేద్దామని కూర్చుంటారు, ప్రార్థనతో మొదలు పెడదామనుకుంటారు. అయితే ఒక మాట ఒక వ్యక్తి కదుపుతుందన్నమాట, ఇంకొక వ్యక్తి ఇంకో మాట కదుపుద్ది. అక్కడ ఆ విధంగా జరిగిందంటగా, పలానా దగ్గర ఇలా అంటగా, అలా అంటగా, ఇలా అంటగా 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 అని ఎక్కడ లేని తంటా పెంటా తెచ్చి పెడతారనమాట. కాబట్టి మనం అవన్నీ అనవసరమైన మాటలు, విస్తారమైన మాటలు. జోలికి వెళ్లకుండా మనం ఏ పని మీద వెళ్ళాం, ప్రార్థన చేద్దామని వెళ్ళాం, ప్రార్థనలో కూర్చుందామని వెళ్ళాం, ప్రార్థన చేద్దాం, దేవునితో సంభాషిద్దాం, దేవునితో మాట్లాడదాం, విస్తారమైన మాటలొద్దు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. కాబట్టి దోషముండక మానదు. కాబట్టి ఇంగ్లీష్లో ఉన్న సామెతను ఒకసారి ఆలోచిస్తే, స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్, సంభాషణ వెండితో సమానం, మౌనం బంగారంతో సమానం. ఈ రెండు సంభాషించడము విలువైందిగా కనబడుతుందా, మౌనంగా ఉండడం విలువైందిగా కనబడుతుందా? ఇక్కడ మనం గమనిస్తే మౌనమే విలువ. కాబట్టి మనం మౌనంగా ఉండడం నేర్చుకుందాం. ఈరోజు దేవుడు మనకి చెప్పిన మాటల ప్రకారం మౌనంగా ఉండడం నేర్చుకుందాం. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. కాబట్టి మనము మన పెదవులను మూసుకొని బుద్ధిమంతులు అనిపించుకోవడం చాలా మంచిది. కాబట్టి ఏదైనా ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు మనకు మనం తగ్గించుకోవడం నేర్చుకుందాం. మనందరం, మీరే కావచ్చు నేనే కావచ్చు, మనము ఎప్పుడైతే ఇంతకుముందు నేను ఎవరైనా ఏమైనా అన్నప్పుడు, నేను కూడా ఒకటి నాలుగు మాటలు మాట్లాడినప్పుడు ఆ యొక్క అల్లరి పెరిగి చివరికి నన్నే చులకన చేసి మాట్లాడేవారు. అక్కడ నేను గమనించాను చాలా, అందరి మాట ఒకటయ్యి నా మాటే, నేను అట్లాగా అరవడం, నేను అలా మాట్లాడడం, నేను ఆ మాట అది నా మాట తప్పు కాదు అని నిరూపించుకోవడానికి నేను మాట్లాడిన మాటలో వారందరూ కలిసి, లేదంటే ఎవరితో మాట్లాడుతానో వారు ఏం చేసేవారంటే నా మాటను నిందించేవారు, నా మాటను నిలబెట్టేవారు. అప్పుడు నాకు అర్థమైంది, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుండగా ఇంకా మౌనంగా ఉండడం చాలా మంచిది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానది. ఇప్పుడు ఆ మాట నాది, నేను మాట్లాడిన మాటే కరెక్ట్ అని నిరూపించుకోవడానికి విస్తారమైన మాటలు అక్కడ మాట్లాడవలసిన అవసరం వచ్చేది. అలాంటి మాటల వలన చాలా నిందలు, అవమానాలు ఎదుర్కొన్నాను. అనేక మంది దృష్టిలోని చీప్గా అయిపోయానమాట. అయితే నేను మౌనంగా ఉండడం ఎప్పుడైతే నేర్చుకుంటూ వస్తున్నానో, దేవుడు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇంకనూ నేను
దేవుని దృష్టి, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో అది నెరవేర్చే రోజులు చాలా దగ్గరలో వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి మనము విస్తారమైన మాటల్లోని దోషముండకు మానదని తెలుసుకొని మౌనంగా ఉండడం ఎప్పుడైతే నేర్చుకుంటామో బుద్ధిమంతుల లెక్కలోకి మనం వస్తాం, దేవుని పిల్లల లెక్కలోకి మనం వస్తాం. దేవుడు బుద్ధిమంతుడు, ఆయన పిల్లలమైన మనం కూడా బుద్ధిమంతులంగా ఉండాలి. కాబట్టి విస్తారమైన మాట్లాడకుండా అనవసరమైన విషయాల్లోని తలదూర్చకుండా మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఆ విధంగా మనం జీవితం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడవు, నిజంగా మీరు మాతో మాట్లాడారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని నిజంగా దోషము అయ్యా లేని మాటలు మౌనంగా మా పెదవులను మేము కాపాడుకునే బుద్ధిమంతుల లెక్కలో మమ్మల్ని ఉంచండి. ఆ విధంగా ఉండడానికి సహాయం చేయండి, కృప చూపండి. ఆ విధంగా నేను మేము జీవించడానికి కృప చూపమని అడుగు చేసి నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.